ఈరోజు కరోనా సందర్భంగా ముత్తుకూరుగేట ప్రాంతంలో ఎలగచెట్టు కాలనీ అనే ఎలగచెట్టు సంఘం అనే ఏరియాలో గంగాధర్ చారిటబుల్ ట్రస్ట్ పౌష్టిక ఆహారాన్ని ఇచ్చేదానికి ఈ ప్రాంతానికి వచ్చింది. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క పౌష్టిక ఆహారం అందజేసినటువంటి సోదరులు మాధవరెడ్డి గారు 350 మంది పిల్లలకి పౌష్టిక ఆహారం ఇవ్వాలని చెప్పి దాతగా దాతృత్వంతో నా యొక్క ట్రస్ట్కి వచ్చారు. వారికి వారి కుటుంబానికి ఆ కళామ్మ తల్లి తోడుండాలి, చల్లగా చూడాలని చెప్పి ప్రార్థిస్తూ, అదేవిధంగా గత నెల రోజులుగా ఈ యొక్క కరోనా మహమ్మారికి ప్రతి ఇంట్లో వాళ్ళు ఎవరు కూడా బయటకు వచ్చిన పరిస్థితి లేదని, కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఎక్కడైతే నిరుపేద కుటుంబాలు ఉన్నాయో, ఎక్కడైతే గిరిజన కుటుంబాలు ఉన్నాయో, ఎక్కడైతే పేద కళాకారులు ఉన్నారో, ఇవన్నీ కూడా గుర్తిస్తూ గత నెల రోజులుగా ఈ యొక్క ప్రయాణాన్ని నేను కొనసాగిస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క లాక్డౌన్ అనేది ఎన్ని రోజులు ఉంటుందో, ఎంతవరకు ఉంటుందో తెలియదు, కానీ నా యొక్క ట్రస్ట్ ద్వారా మటుకు ఇటువంటి కుటుంబాల్ని గుర్తించి గమనించి నేనైతే మటుకు ఇటువంటి పౌష్టిక ఆహారాన్ని, అదేవిధంగా హైవేలో ప్రయాణం చేస్తున్నటువంటి నిరుపేద కుటుంబాల్ని ప్రతిరోజు 100 నుంచి 120 మందికి వాళ్ళకి టిఫిన్ కూడా అందజేయటం జరిగింది. అదేవిధంగా ఇటువంటి కుటుంబాలను కూడా నేను ఆదుకుంటానని చెప్పి మీడియా ద్వారా తెలియపరుస్తూ, గత నెల రోజులుగా నా యొక్క ట్రస్ట్తో కూడా ప్రయాణం చేస్తున్నటువంటి సోదరులు సుధాకర్ రెడ్డి గారు, అదేవిధంగా రవీందర్ రెడ్డి గారు, అదేవిధంగా మాధవ్ రెడ్డి గారు, అదేవిధంగా శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా యంగట్రెడ్డి గారు, వీళ్ళంతా కూడా మోహన్ రెడ్డి గారు, వీళ్ళంతా కూడా నెల రోజుల నుంచి ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.